అనసాగర్ గారు సార్ నమస్కారం సార్ మంచి పథకాన్ని విమర్శిస్తున్నారు మీడియా గాని ప్రతిపక్షాలు గాని ప్రభుత్వం ఆవేదన మంచి పథకాన్ని మీడియా ఎప్పుడు విమర్శించదండి ఎంకరేజ్ చేస్తుంది అలాగే ప్రతిపక్షంగా మేము కూడా మంచి చేస్తే స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఆనాడు ఎన్టీఆర్ గారు పేదవాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి గూడు ఉండాలి కూడు ఉండాలి గుడ్డు ఉండాలని సిద్ధాంతం మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి అనుగుణంగా రామారావు గారు 83 లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు అంటే దాదాపు ఈ ఎవరైతే ఇప్పుడు ఇళ్ళకు డబ్బులు ముక్కు పిండి వసూలు చేసే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బొడ్డు తడి ఆరని రోజులవి అటువంటి సమయంలో 40 ఏళ్ల క్రితం 4 దశాబ్దాల క్రితం కట్టినటువంటి ఇళ్ళకు ఈవేళ నీకు పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే పేదలకు ఏదైనా చేయాలనే ఆశయం ఉంటే ఉచితంగా ఒక జీవో ఇచ్చి అవన్నీ అమ్ముకోవడానికి తాకట్టు పెట్టుకోవడానికి వీలు కల్పించొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి భూములు ఇస్తారు అవి అమ్ముకోవడానికి తాకట్టు పెట్టుకోవడానికి వీలు ఉంటున్నాయి ఆ విధంగా చేయొచ్చు అంతే గాని రెక్కాడి తినే గాని డొక్కాడనటువంటి బక్క జీవులు డొక్కలో ఒక పక్క కూడా నిండనటువంటి బక్క జీవుల్ని బడుగు జీవుల్ని బలహీన వర్గాల్ని ముక్కుపిండి ఈవేళ విఆర్ఓలు వాలంటీర్లు పంచాయతీ సిబ్బంది వెళ్లి నానా రకాలుగా భయపెట్టి కార్డులు తీసేస్తాం పింఛన్లు తీసేస్తాం అని నెత్తి మీద కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసి గ్రామీణ ప్రాంతంలో 10,000 మున్సిపల్ పట్టణాల్లో 15,000 కార్పొరేషన్లో 20,000 తులసిరెడ్డి గారు చెప్పినట్టు అది దోపిడీ పథకం ఎటువంటి దోపిడీ అంటే పేదవాడు నెత్తురు దోచుకునే పథకం పేదవాడు రెక్కల కష్టాన్ని జుర్రుకునే పథకం ఈ పథకాన్ని బుద్ధున్నటువంటి ఏ తెలుగోడు ఏ భారతీయుడు అరిషించడు ఆమోదించడు అది చాలా విచిత్రం ఇప్పుడు మళ్ళీ అసందర్భమేమో చెప్తా ఏదో ఒకే మీటర్ అట అసలు ఇంత రంధ్రాన్వేషణ ఎందుకు చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సలహాదారులు అర్థం కావట్లేదు ఎక్కడైతే పేదవాడు మధ్య తరగతి వాడు ఒక్క పైసా లబ్ధి పొందుతున్నాడంటే దాన్ని కూడా కొల్లగొట్టే పథక రచన దోపిడీ రచన దుర్మార్గపు ఆలోచన చేస్తా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ మోహన్ రెడ్డి చేపలు అమ్ముతాడంట కడపలో కడపకి ఈ పొద్దున చేపలు వస్తాయని నేను అనుకోలేదు అంటాడు ఏమన్నా గంగ ఏంటండి భగీరథుడై ఏమన్నా భూమి దివి నుండి భూకి దింపాడా చేపలు చేపలతో అభివృద్ధి సాధిస్తాడా చేపలతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తాడా చేపలతో ఉపాధి కల్పిస్తాడా అది సరిపోనట్టు మళ్ళీ ఇప్పుడు సినిమా టిక్కెట్లు తగ్గించడం గ్యాస్ 900 మంట నుండి 180 కందిపప్పు 140 పెట్రోల్ 109 రూపాయలు డీజిల్ 198 రూపాయలు ఇవన్నీ వదిలి సినిమా టిక్కెట్లు తగ్గిస్తారంటారు మొన్నటిదాకా మందు పెంచి పేదల రక్తాన్ని జరుగుకున్నాడు ఇప్పుడు ఓటీఎస్ మీద పడ్డాడు ఇప్పుడు ఒకటే మీటర్ ఎవరన్నా మధ్యతరగతి వాడు 4 పోర్షన్లు ఇల్లు కట్టుకుని ఒక్కొక్క మీటర్ పెట్టుకుని పక్క పోర్షన్లు అద్దెకిచ్చుకుని ఏదో బతుకుతున్నారు పల్లెటూళ్ళు అంతకంటే ఏం లేదు ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చిన తర్వాత పంటలు లేవు కొబ్బరికాయ ఆదాయం లేదు మా తూర్పుగోదావరి జిల్లా మీరు కూడా తూర్పుగోదావరి జిల్లా ముద్దుబిడ్డ మీరు కూడా తెలుసు మీకు ఇక్కడ కొబ్బరికాయ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అది కూడా లేకుండా పోయింది దానికి కూడా 20 ఫీట్ నల్లి తెగులు వచ్చి అది కూడా చిన్న భిన్నం అయిపోయింది ఎంత దుర్భరంగా ఉందంటే పరిస్థితి సామాన్యుడి పరిస్థితి కానీ మధ్యతరగతి వాడి పరిస్థితి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పుకోలేనటువంటి చోట కొడుతున్నాడు సార్ టచ్ చేయని చోట టచ్ చేస్తుంది ప్రభుత్వం ముట్టుకోకూడని చోట ముట్టుకుంటుంది ప్రభుత్వం అసలు ఆ చంద్రబాబు నాయుడు గారు కడుపు తడిమి పెడితే తల్లిలాగా ఈయన జేబు తడిమి జేబులో ఉన్నది లాక్కుంటున్నాడు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మరి ఈయన మైండ్ లో పుడుతున్నాయో ఈయన సలహాదారుల్లో పుడుతున్నాయో ఇంత దౌర్భాగ్యపు పథకాన్ని ఈ రాష్ట్రంలో నేను కూడా దాదాపు 1989 నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాను ఇప్పటివరకు నేను ఇటువంటిది చూడలేదు ఈయన తర్వాత 6 ముఖ్యమంత్రులు వచ్చారు ఈయనకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఈయన 16వ 17వ ముఖ్యమంత్రి తులసిరెడ్డి గారు కరెక్ట్గా చెప్తారు ఈయనకంటే ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేదు
దాని గురించి ఆలోచన చేయలేదు. ఈ విధంగా కూడా ప్రభుత్వం డబ్బులు కొల్లగొట్టొచ్చు, 5,000 కోట్లు కొల్లగొట్టొచ్చు అనే ఆలోచన చేయలేదు. మరి ఈ విధంగా ఆలోచన చేసి పేదవాడి నుండే రాబడి, మరి ఈ నమ్ముకున్న ఇసుక సొమ్ము ఎక్కడికి పోయిందో, ఈ నమ్ముకున్న మద్యం సొమ్ము ఎక్కడికి పోయిందో దానికి లెక్కలు లేవు. తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు ఏమైపోయిందో దానికి లెక్కలు లేవు. రాష్ట్రం దివాళా తీసింది అంటాడు, మీరు తాకట్టు పెట్టుకోవచ్చు అంటాడు, మీకు రిజిస్ట్రేషన్ అయితే హక్కు ఉంటుంది అంటాడు. ఒక జీవో ద్వారా హక్కు కల్పించొచ్చని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి కలెక్టరేట్ ని ముట్టడించి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ భారీ కార్యక్రమంలో జనాలు చాలా అద్భుతంగా స్పందించారు. జనం నుండి విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానానికి ఒక కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రజల్లో వ్యతిరేకత పెళ్లిబుగుతోంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలకు ఇప్పుడైనా ఈ ముఖ్యమంత్రి ఫుల్ స్టాప్ పెడితే ఏదన్నా 1-2 సీట్లు వస్తాయేమో, లేకపోతే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. విల్సన్ గారు.